వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రజెంట్ ఐటీ జాబ్స్ డేంజర్లో ఉన్నాయా, అసలు మన ఐటీ జాబ్స్ డేంజర్లో ఉన్నాయా, చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి రీసెషన్ అనుకోవచ్చు, ఏఏ అనేది వస్తుంది, సో మన జాబ్స్ పోతాయా ఉంటాయా, అంటే కొద్ది భయం, అందరికీ డేంజర్లో ఉన్నాయనే ఒక అనుమానం ఉంది. తర్వాత చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఒక్క సిచ్యువేషన్ చాలా కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి, ఎక్కువ వాళ్ళ కాస్ట్ కటింగ్ చేద్దామని చూస్తున్నారు, మంచి మంచి కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తున్నాయి. ఏ కంపెనీ అని పేరు తీయలేము కానీ అసెంచర్ చేసింది, కాగ్నిజెంట్ చేసింది, బైజూస్ అన్నీ, ఎవరీ కంపెనీ, నేను కంపెనీ ఎంఎన్సీ కానీ కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ కానీ, ఇక్కడ నేను ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మంచి మన ఎంఎన్సీ కంపెనీస్ చాలా వరకు లే ఆఫ్ చేశాయి. మరి మన ఐటీ జాబ్ సేఫా లేదా చూద్దాం. ఇలా అసలు ఏం చేస్తే మన ఐటీ జాబ్ సేఫ్గా ఉంటుంది, ఎప్పుడు ఒకటి లే ఆఫ్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ ఎవరిని చేస్తారు? ఒకటి వాళ్ళ శాలరీ ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు, ఇంకోటి వాళ్ళ దగ్గర స్కిల్స్ తక్కువ ఉన్నాయి అనిపించినప్పుడు తీసేస్తారు. శాలరీ ఎక్కువ వెళ్తుంది, వాళ్ళ దగ్గర స్కిల్స్ తక్కువ ఉంటాయి కదా, అయినా మన శాలరీ ఎక్కువ ఇస్తున్నాం అనిపిస్తే, ఎందుకంటే వాళ్ళు కాస్ట్ కటింగ్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్ రీసెషన్ టైంలో, సో వాళ్ళు లే ఆఫ్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్స్ రావట్లేదు, ప్రాజెక్ట్స్ రావట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఎన్ని అన్ని కొన్ని ఇప్పుడు టీసీఎస్ లాంటి ఎంఎన్సీ కంపెనీ ఎవరిని తీసేది, ఏం చేస్తుంది, బెంచ్ పైన కూర్చోపెడుతుంది, సంవత్సరం అయినా కూర్చోబెడుతుంది బెంచ్ పీరియడ్, ఏం వర్క్ లేకపోయినా ఇస్తారు శాలరీ. అలా వేరే కంపెనీస్ ఇవే కదా, అన్ని కంపెనీస్ ఒకేలా ఉండవు కదా. ప్రజెంట్ టీసీఎస్ ఒక్కటే లే ఆఫ్ చేయలేదు, మ్యాక్సిమం అన్ని కంపెనీస్ చేశాయి. మనం చూసినంత వరకు డైలీ న్యూస్లో వచ్చాయి, డైలీ ఈ కంపెనీ ఇన్ని తీసేసింది, ఈ కంపెనీ ఇన్ని తీసేసింది న్యూస్ పేపర్స్లో. తర్వాత ఈవెన్ టీవీ ఛానల్స్, టీవీ ఛానల్స్లో అయితే మన కొన్ని ఛానల్స్ స్పెషల్, మరి ఐటీ జాబ్ సేఫేనా, ఐటీ జాబ్ ఇదేనా, అసలు ఐటీ పడిపోతుందా, సాఫ్ట్వేర్ ఉంటుందా, సాఫ్ట్వేర్ తగ్గిపోతుందా, అసలు ఏంటి, ఎప్పుడు కానీ ఏ మార్కెట్ అయినా పడిపోతుంది లేస్తుంది, అలానే ఐటీ ఫీల్డ్ కూడా అంతే. 2020లో మా సైనింగ్ జరిగాయి, మరి ఇప్పుడు లేవు ప్రజెంట్ సిచ్యువేషన్లో. 2023-24 టైంలో రావచ్చు, 24లో రావచ్చు, చెప్పలేం. మా సైనింగ్స్ వచ్చిన రోజు మాత్రం అప్పుడేమంటారు, అబ్బా ఐటీ అందరు ఐటీకి వెళ్తున్నారు, ఐటీ ఫీల్డ్ తోపుందంటారు. అలాంటివి ఉంటాయి సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అప్పుడు మనం సర్వే కావాలంటే ఎలా, మరి చెప్పండి. అందరికీ ఒకటే తెలుసు, స్కిల్స్. స్కిల్స్ని నేర్చుకుంటూ వెళ్ళండి, స్కిల్స్ 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 నేర్చుకుంటూ వెళ్తే మీ జాబ్ని ఎవడు తీయలేడు, ఇంకో కంపెనీలో కూడా వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ తీసేసిన లే ఆఫ్స్ అయినా కూడా మీరు ఇంకో కంపెనీ ఈజీగా ఎత్తుకోవచ్చు స్కిల్స్ ఉంటే, ఓకేనా. ఒకవేళ ఏఏ అంటున్నారు, ఏ టూల్స్ నేర్చుకోండి, ఏ టూల్స్ నేర్చుకోండి, ఆల్రెడీ మీరు ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళు ఏ టూల్స్ నేర్చుకుంటే అక్కడ కూడా ఇది అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ లేకపోతే క్లౌడ్కి నేర్చుకోవచ్చు, డెవాప్స్ ఉంది, ఏదో ఒకటి కొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఇక్కడ మీ జాబ్ అనేది సర్వే అవుతుంది. ఏదన్నా కొత్త లాంగ్వేజ్ వస్తుంది నేర్చుకోవాలి, అప్డేట్ అప్డేట్ అప్డేట్, టెక్నాలజీస్ అప్డేటెడ్, ఎప్పుడన్నా అప్డేట్ 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 అవుతుండాలి, టెక్నాలజీ అప్డేటెడ్ అవుతూనే ఉంటుంది. సో మీరు కూడా అప్డేట్ అవుతుండాలి, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, తప్పదు. సాఫ్ట్వేర్ అడుగుపెట్టారంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా లర్న్ లర్న్ లర్నింగ్ లర్నింగ్, ఎనీ టైం నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీకి అలవాటు పడుతూ ఉండాలి. ఏఏ వస్తే ఏంటి, రేపు డెవాప్స్ ఎక్కువ నడుస్తుంది, క్లౌడ్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు, ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, అక్కడ హైరింగ్స్ బాగున్నాయి, ప్యాకేజెస్ బాగున్నాయి కాబట్టే కదా క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నారు, డెవాప్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు చాలామంది నేర్చుకొని ఉన్న సాఫ్ట్వేర్ జాబ్లో 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఓకే. సో అందుకే నేనేం చెప్పాలి అనుకున్నా, స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎవరిది ఎవరు ఏం చేయలేరు, స్కిల్స్ మీకు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మీ జాబ్ ఎటు వెళ్ళదు, ఎప్పటికప్పుడు నేర్చుకోండి. నాకు జాబ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కాదు, మనకి ఎప్పుడేం జరిగేది తెలీదు. సో మనం స్కిల్స్ పెంచుకుంటూ మన తర్వాత మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అందరితో పరిచయాలు ఉండాలి. అందరితో పరిచయాలు ఉంటే మీకు ఏమవుతుందంటే, ఎప్పుడైనా జాబ్స్ వేకెంట్ ఉంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు మీకు చెప్తారు,
చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ మళ్ళీ ఎక్కువ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు చెప్తున్నాను, లోన్ లేపకండి, ఈఎంఐస్ ప్రజెంట్ జాబ్ ఉంటుందో పోతుందో అన్న సిచ్యువేషన్ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్లో. డౌట్ ఉంటే మాత్రం అలా కొంచెం ఖర్చులు తక్కువ చేయండి, అప్పులు తక్కువ చేయండి అంటున్నా. అప్పులు తీసుకోకని చెప్పట్లేదు, అప్పులు తక్కువ చేయండి. మనకు జాబ్ వచ్చిన జాబ్ ఉంది కదా, నాకు శాలరీ ఇంత వస్తుంది కదా అని కాకుండా కొద్దిగా లిమిట్లో చేయండి. స్కిల్స్, మీ స్కిల్సే రేపు మీకు జాబ్ ఉంటుందా లేదా చెప్పేది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండండి, న్యూ టెక్నాలజీస్ అలవాటు పడుతూ ఉండండి. అప్పుడు మీ జాబ్ ఎటు పోదు, ఈ కంపెనీ కాకపోతే ఏ వేరే కంపెనీలో జాబ్ వస్తుంది. స్కిల్స్ అంతే. మరి అన్న ఏంటి అన్న వీడియో మొత్తం స్కిల్స్ అంటున్నావు అంటే, నీకు స్కిల్సే ఇంపార్టెంట్ బ్రో. స్కిల్స్ లేనిది నువ్వు ఏం చేయలేవు. నీ జాబ్ని కూడా తీసే అవకాశం ఉంటుంది. స్కిల్స్ నేర్చుకొని ఉంటే, నీ స్కిల్ నీ దగ్గర ఉన్నాయంటే వాడేందు అసలు తీసేయలేడు. ఇంకా నువ్వే అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు. నీ దగ్గర స్కిల్స్ ఉంటే నువ్వే డిమాండ్ చేయొచ్చు. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకొని ఉండొచ్చు, ఎలా అయినా సంపాదించవచ్చు సంపాదించుకున్నటువంటి. ఓకే, సో ఇది చెప్తున్నాను. ఐటీ జాబ్ డేంజర్లో ఉన్నాయంటే ఉన్నాయి, స్కిల్స్ ఉన్నవానికి లేవు. మంచి స్కిల్స్ ఉన్నవానికి అయితే లేనే లేవు. మంచి స్కిల్స్ ఉన్నవానికి అసలు డేంజర్లో లేనట్టే. స్కిల్స్ లేనివాడు భయపడాలి. స్కిల్స్ ఉన్నవాడు ఐటీ జాబ్స్కి ఎటు పోవు. లే ఆఫ్ చేసినా ఇంకో కంపెనీలో వస్తుంది, ఒక 2-3 మంత్స్ గ్యాప్ అయినా. సో స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, కొత్త కొత్త నేర్చుకుంటూ ఉండండి. జాబ్ ఉంది కదా, ఒకవేళ ప్రాజెక్ట్స్ లేవు కదా అని బెంచ్ పీరియడ్ మీద టైం పాస్ చేయకుండా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.